నమస్కారం. మన సనాతన ధర్మంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని, అది మనిషి జీవితం పైన చాలా ప్రభావం చూపిస్తుందని చెబుతూ ఉంటారు. ఎనర్జీస్ గురించి మనం వింటూ ఉంటాం, అంటే శక్తులు. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి కావచ్చు, ప్రాణశక్తి, కుండలిని శక్తి, వీటిపైనే మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో భాగమే. అంటే సక్సెస్ అయినా, వెల్త్ అయినా, మన హెల్త్ అయినా, మన ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి అంటే హయ్యర్ పొజిషన్కి మనం వెళ్ళాలన్నా, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో భాగమే. వీటిపైన అన్ని ఆధారపడి ఉంటాయని చెబుతున్న చిద్గురు గీత ఫౌండర్, క్రియాయోగి భార్గవ శర్మ గారు ప్రస్తుతం మన ముందు ఉన్నారు, వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మీ మాటల్లో నేను ఎప్పుడు వింటాను కాస్మిక్ ఎనర్జీ గురించి చెబుతూ ఉంటారు, అలాగే ప్రాణశక్తి, అలాగే కుండలిని శక్తి, వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవే అసలు ఇంపార్టెంట్ మనిషికి. వీటి గురించి ప్రస్తావించడం చాలా సార్లు విన్నాను, అండ్ మీరు చెప్పేటువంటి క్లాసెస్ లో కూడా ముఖ్యంగా ఉంటాయి. అయితే ఇవాళ ఈ ఎనర్జీస్ గురించి మాట్లాడదాం అండి. అసలు ఏంటి ఎనర్జీస్? ఒక మనిషికి ఇవి ఎలా రిలేట్ అవుతాయి? ఎలా ఒక మనిషి యాక్సెప్ట్ చేయగలుగుతాడు? దాని నుంచి ఏం పొందగలుగుతారు? మనం ఏ శాస్త్రాన్ని తీసుకున్నా, ఇప్పుడు ఆయుర్వేదం తీసుకున్నాం అనుకోండి, వాతము, కఫము, పిత్తము అనే మూడు ఉంటాయి. ఈ మూడు అంశాలను ప్రాతిపదికగానే మొత్తం ఆయుర్వేదం తయారైంది. శరీర తత్వాలను బేస్మెంట్ మీద. అలాగే ఈ మొత్తం క్రియాయోగ సైన్స్ మొత్తం మూడే మూడు ఎనర్జీస్ బేస్ మీదే డెవలప్ అవుతుంది. ఈ ఎనర్జీసే ఈ రోజు మనం ఇలా ఉండడానికి, నేను ఇలా ఉండడానికి నా లోపల ఉండే ఈ మూడు ఎనర్జీసే కారణమవుతాయి. ఈ ఎనర్జీస్ ని డెవలప్ చేసుకుంటూనే మనిషి ఎదగాలి. ఇది సృష్టి మనకు అందిస్తున్నటువంటి వ్యవస్థ. అయితే కుండలిని శక్తి అంటే ఏంటి? కుండలిని శక్తి అంటే ఏంటంటే ఇది కర్మ ఆధారిత ఎనర్జీ. అంటే మిమ్మల్ని కర్మలోకి నెట్టాలి, ఒక కర్మ వైపుకు నెట్టాలి. అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, నేను అది అవ్వాలి, నేను ఇది అవ్వాలి, ఈ విధమైనటువంటి ఫోర్స్ ఏదైతే ఉంటుందో. పసివాడు పుట్టిన తర్వాత నడక నేర్చుకుంటాడు కదా, ఈ నడక నేర్చుకోవడానికి ఉండే ఫోర్స్ కుండలిని ఫోర్స్. ఈ కుండలిని ఫోర్స్ తోనే వాడు నడక నేర్చుకుంటాడు. పాకడం గానీ, అటు వెళ్ళడం గానీ, ఈ మోకాలు చెప్పులు పగిలిపోతున్నా సరే వెళ్ళిపోతూ ఉంటాడు, ఆగడు. అది కుండలిని ఫోర్స్ వల్ల వస్తుంది. ఎప్పుడైతే ఈ కుండలిని ఫోర్స్ వల్ల నడక నేర్చుకుంటాడో, ఇది అమ్మే మాతృ వ్యవస్థ అనమాట, అమ్మలాగా చూసేటటువంటి ఒక ఎనర్జీ. సో పిల్లవాడు తొందరగా లేచి నడవాలి, నిలబడాలి, ముందుకు పరిగెత్తాలి, ఇలా ఎలా అయితే తల్లిదండ్రులు అనుకుంటారో మన లోపల ఎనర్జీ కూడా అదే విధమైన భావాన్ని 24 గంటలు వాడి మీద ఫోర్స్ గా ప్రకటిస్తుంది. నువ్వు కూర్చోడానికి పడుకోవడానికి లేదు, నువ్వు లేవాలి, పాకాలి, పరిగెత్తాలి అన్నట్టుగా అది ఫోర్స్ ఉంటుంది. అది కుండలిని ఫోర్స్. ఈ కుండలిని ఫోర్స్ లైఫ్ మొత్తం ఉంటుంది. అలా మీకు అర్థమైందా కుండలిని శక్తి అంటే? సాధారణంగా ప్రాణశక్తి అనగానే 99% మంది శ్వాస అనుకుంటారు. శ్వాస తీసుకోవడానికి ప్రాణశక్తి అంటాం కాదు, మీరు శ్వాస తీసుకోవాలన్నా సరే ప్రాణశక్తి ఉంటేనే తీసుకోగలరు. అర్థమవుతుందండి? అంటే ఏంటి, మీరు శ్వాస తీసుకునే క్రియ కూడా ప్రాణశక్తిని ఆధారం చేసుకుని తీసుకుంటారు. మీలో ప్రాణశక్తి తగ్గింది అనుకోండి, మీరు శ్వాస తీసుకోలేరు. పూర్తి స్థాయిలో శ్వాస తీసుకోవాలన్నా మీకు ఆ స్థాయిలో ప్రాణశక్తి ఉండాలి. అంటే ఏంటి, ఈ ప్రాణశక్తి కేవలం శ్వాస తీసుకోవడం అనే అంశమే కాదు, మీరు ఆహారం తీసుకోవాలన్నా ప్రాణశక్తి ఉండాలి. ఆహారం వల్ల ప్రాణశక్తి పుట్టట్లేదు. ఆహారం అనేది ఒక ఎనర్జీలో ఉండేటటువంటి ఒక బలహీనత ద్వారా ఆహారం తీసుకుంటున్నాం, కానీ ప్రాణశక్తికి ఆహారంతో సంబంధం లేదు. మీరు కొంతమంది యోగుల్ని చూసినట్లయితే వితౌట్ ఫుడ్ ఉంటారు వాళ్ళు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలుగా ఆహారం లేకుండా ఉంటారు. ప్రాణశక్తికి ఆహారంతో సంబంధమే లేదు. ఇవి మనకి సైన్స్ చెప్తున్నటువంటి అంశం అనమాట. ఈ ప్రాణశక్తిని సృష్టికి అనుకూలంగా ఆ యోగి ఉండి ప్రకృతి బద్ధంగా ఉంటే కేవలం నీళ్లు, గాలితో ఈ దేహం ఉండగలదు, ఎన్ని సంవత్సరాలైనా ఉండగలదు. కొంతమంది ఏకభుక్తం ఉంటారు, కొంతమంది కేవలం పాలు తాగి ఉంటారు. ఇట్లా యోగులందరూ ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రాణశక్తిని డెవలప్ చేసుకుంటున్నారు. ఈ ప్రాణశక్తి డెవలప్ అయ్యేది శ్వాసల ద్వారా కాదు, శ్వాసలతోనో లేకపోతే ఫుడ్తోనో లేకపోతే వ్యవస్థలతోనో కాదు. మీరు నమ్మరు, ప్రాణశక్తి డెవలప్ అయ్యేది నిద్రతో. అవును, అందుకే మనిషికి అంటే పరిపూర్ణంగా నిద్ర అనేది ఉండాలి. మరి ఎన్ని గంటలు ఉండాలండి దీనికి ఒక లెక్క? ఎన్ని గంటలు కాకుండా మనకి 12 గంటల నుండి 2 గంటల ఈ మధ్యలో కంపల్సరీ మనం సుషుప్తిలో ఉండాలి, డీప్ స్లీప్ లో ఉండాలి. అర్ధరాత్రి 12 నుండి 2 గంటల లోపు మెలుకుతూ ఉండకూడదు, డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోవాలి. అంటే చనిపోయిన శవం లాగా ఉండగలగాలి. అట్లాంటి నిద్ర పొందితే అందులో 12 నిమిషాల పాటు సుషుమ్నలో ఈ సహస్రార శక్తి అనేది ప్రయాణం చేస్తుంది. కరెక్ట్ గా అదే టైం 12 గంటల నుండి 2 గంటల మధ్యలో 12 నిమిషాల పాటు జరుగుతుంది. చాలా మందికి ఆ టైం దాటితేనే గాని నిద్ర పట్టదు. ఇక ఆ టైం దాటింది అది జరగలేదు అంటే వాళ్ళు నిద్రపోయినా కూడా ప్రయోజనం ఉండదు. సో అందుకని 12, 2 ఈ మధ్యలో సుషుమ్న అయితే
రెండు తర్వాత మూడింటికి మూలాధారం యాక్టివేట్ అవుతుంది, మూలాధార చక్రానికి ఎనర్జీస్ వస్తాయి. అందుకే 3 గంటల తర్వాత మనం పనులు చేసుకోవాలని చెప్పి తొలికూడికి కూయడంతో లేవాలి అని చెప్పింది. 4:15కి బ్రహ్మ ముహూర్తంగా నిర్ణయించారు. మూలాధార శక్తి ఇంకా బలంగా ఉంటుంది ఆ టైంలో, పూజలు అవి చేస్తాయి. ఇవన్నీ కూడా ఎనర్జీ పరంగా నిర్ణయించినటువంటి ఆచార సంప్రదాయాలే. ప్రాణశక్తి అంటే మీరు ఆలోచనలు చేస్తారు కదా, ఆలోచనలకు కూడా ప్రాణశక్తి కావాలి. ఇప్పుడు ఒక విద్యార్థికి సరైన ప్రాణశక్తి ఉందంటే మంచిగా ఆలోచన చేసి చదవగలుగుతాడు, స్ట్రెస్ పడ్డు, టెన్షన్ పడ్డు, వీటన్నిటికీ ప్రాణశక్తి ఆధారం. వీటికి ఎప్పుడైతే ప్రాణశక్తి తగ్గుతుందో చిరాకు పడతాడు, ఇంకేం చదవలే నవల కదా. ఇది బ్రెయిన్ వర్క్ అవ్వాలంటే ప్రాణశక్తి కావాలి. అలాగే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఏదైనా నేను చేయగలను, ఏదైనా సాధించాలి. ఇది కూడా ప్రాణశక్తి మీదే ఆధారపడి ఉంటుంది. ఇన్ని అంశాలు మన లోపల ఉండేటటువంటి ప్రతి అంశం ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇంటర్నల్ ఎనర్జీ అంటాం దీన్ని. ఇప్పుడు మీకు అర్థమైన ప్రాణశక్తి అంటే వ్యక్తిగతంగా మీరు ఏది చేయాలన్నా సరే అది ప్రాణశక్తి మీద ఆధారపడి జరగాలి. ఈ ప్రాణశక్తి నిద్రలో మనకి జనరేట్ అవుతుంది సుషుమ్న ద్వారా. సో మీకు ఇప్పుడు కుండలిని శక్తి అర్థమైంది, ప్రాణశక్తి అర్థమైంది, ఇక మూడవది. అవును, ఇప్పుడు మీకు కుండలిని శక్తి, మీకు ఈ మూడు శక్తులు మీకు అర్థమయ్యేలాగా చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. కాస్మిక్ ఎనర్జీ అంటే మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. కుండలిని ఎనర్జీని ఐడెంటిటీ కార్డ్ అనుకోండి, ఆధార్ కార్డ్ అనుకోండి. అంటే ఆధార్ కార్డులో ఏవైతే ఉంటాయో కుండలిని ఎనర్జీలో మనకు వ్యక్తిగతమైన సమాచారం మొత్తం ఉంటుంది, పూర్వజన్మలకు సంబంధించిన సమాచారం కూడా అక్కడే ఉంటుంది కుండలిని ఎనర్జీలోనే. ప్రాణశక్తిని డెబిట్ కార్డ్ అనుకోండి, అంటే ఏటీఎంలో తీసి ఖర్చు చేసే కార్డు. ఎప్పటికప్పుడు ప్రాణశక్తి ఎప్పుడు ఖర్చు అవుతూనే ఉంటుంది. మాటల ద్వారా కావచ్చు, ఆలోచన చేస్తే 10 దళాల ఖర్చు అవుతుంది, పని చేస్తే 4 దళాలే ఖర్చు అవుతుంది. మీరు ఏదైనా కూర్చొని ఆలోచన చేశారని ఆలోచన కదా ఏమవుతుందంటే 10 దళాల ఎనర్జీ పోతుంది. అబ్బో, అదే ఇల్లు చిమ్మి బాగా శ్రమ చేశారో 4 దళాలే ఖర్చు అవుతుంది. అందుకే యోగులు ఆలోచనలను తగ్గించుకునేది, ఎందుకంటే ఆలోచనకు ఎక్కువ ప్రాణశక్తి తగ్గుతుంది కాబట్టి, ఖర్చు అయిపోతుంది కాబట్టి. విశ్వశక్తిని క్రెడిట్ కార్డు అనుకోవచ్చు, క్రెడిట్ కార్డు అనమాట. అంటే ఏంటంటే ఇది మనకి బయట మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి ఏ ఆటంకాలు లేకుండా ఉండడానికి, మనం ఏదైతే ఒక ఆలోచన చేస్తామో దానికి అనుకూలమైన వాతావరణం జనరేట్ అవ్వడానికి, సృష్టిలో మనకి ఏ విధమైనటువంటి వ్యతిరేకత కలగకుండా ఉండడానికి ఈ విశ్వశక్తి అనేది దోహదం చేస్తుంది. మొత్తం ఎక్స్టర్నల్ ఎనర్జీ అనమాట. మీకు ఒక శ్లోకం ద్వారా చెప్పొచ్చు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే. ఈ విశ్వశక్తి ఉంటే మన యొక్క సాధు ఆలోచనలు, సాధు సంకల్పాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా నెరవేరుతాయి. ఈ విశ్వశక్తి ఉంటే మనకి ఏదైనా వ్యతిరేకత కలుగుతుందో వ్యతిరేకత కలగనివ్వదు. ఎంత ఎట్లాంటి ఆలోచన చేసినా, ఎంత పెద్ద సంకల్పం చేసినా సరే అవలీలగా అయిపోయేలాగా చేయగలదు విశ్వశక్తి ఉంటే. అలాగే మీరు ప్రశాంతంగా ఉంటారు, హాయిగా ఆనందంగా ఏమి ఇబ్బంది లేదు ప్రశాంతంగా ఉండేలాంటి స్థితిని ఈ విశ్వశక్తి అందిస్తుంది. సో ఇట్లా విశ్వశక్తి వల్ల మనకి ఈ కాస్మిక్ ఎనర్జీ వల్ల ఎక్స్టర్నల్గా ఏ విధమైనటువంటి సమస్యలు రావు. సాధారణంగా ఆరోగ్యం అనారోగ్యకరంగా మారేది కూడా ఈ ఎక్స్టర్నల్ సోర్స్ బలహీనంగా ఉండడం వల్ల. ఎవరికైతే విశ్వశక్తి బలహీనంగా ఉంటుందో వాళ్ళు టెన్షన్ పడేసేసి ప్రాణశక్తిని పూర్తిగా తగ్గించుకుంటారు. అందుకనే ప్రతి వ్యక్తికి విశ్వశక్తి అనేది చాలా అవసరమైనటువంటి అంశం. ఈ ఎనర్జీసే మనం దేవతామూర్తులుగా కూడా చెప్పొచ్చు, విశ్వశక్తినే ఈశ్వరుడు అంటాం, ఈశ్వర ప్రణిధానం అంటాం కదా. ఈశ్వరుణ్ణి సేవించడం అంటే ఏంటి, విశ్వశక్తిని పొందడం. విష్ణుమూర్తినే ప్రాణశక్తి అంటాం, కుండలిని శక్తిని బ్రహ్మదేవుడు అనొచ్చు. మొత్తం క్రియేషన్ మొత్తం అక్కడ జరుగుతుంది కాబట్టి. చూడండి, మనకి ఈ ఈ ఇది ఇప్పుడు నేను చెప్పింది కాదు, ఎప్పటి నుండో ఉన్నదే. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. అసలు బ్రహ్మ ఏంటి, పరబ్రహ్మ ఏంటి, విష్ణుమూర్తి ఏంటి, శివుడు ఏంటి, నిజంగా చాలా ఉందండి సబ్జెక్ట్. సో వీటిపైన మీరు క్లాసెస్ చెప్తారు. ఇవి ఎందుకు అంటే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ లో FRS మెథడ్ అర్థం అవడం కోసం. మీరు ఈజీగా అప్లికేషన్ చేస్తారు, ఆచరించాలి. ఇది ఎంత అవసరం మనిషికి అంటే, ఏదమ్మా ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ కూడా తెలుసుకోవటం అనేది ఒక మనిషికి ఎంత అవసరం? ఒక ప్రాక్టికల్ చేయాలి అంటే థీరీ సపోర్ట్ ఉండాలి. కార్ డ్రైవ్ చేయాలి అంటే కేవలం ప్రాక్టికలే కాదు, థీరీ సపోర్ట్ కూడా ఉండాలి. ఆ థీరీ సపోర్ట్ ఉంటే కార్ నడపడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మన జీవితంలో ముందుకు వెళ్ళాలి, మనకు కావాల్సినవన్నీ మనం నెరవేర్చుకోవాలి అంటే మీకు ఈ విషయాలన్నీ అర్థం అవసరం. సో ఇవి క్లాసెస్ రూపంలో మీరు అందిస్తారు, స్పెషల్ సెషన్స్ అన్ని చెప్పము. వాళ్ళు FRS మెథడ్ ని సునాయాసంగా ఎవరి మీద ఆధారపడకుండా, ఇప్పుడు యుద్ధ రంగంలో నన్ను అడగకూడదు,
గురుజీ మేము ఎఫ్ఆర్ఎస్ మెథడ్ వెళ్ళే ముందే అడగాలి, అన్నీ తెలుసుకోవాలి. ఎఫ్ఆర్ఎస్ మెథడ్లో మూడో రోజు వచ్చి గురుజీ మాకు ఎట్లా అయింది, గురుజీ మాకేం అర్థం కావట్లేదు అంటే నేను కూడా ఏం చేయలేను. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు దానికి ప్రిపేర్ అవ్వాలి, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. నా సంకల్పం ఏ ఎనర్జీ రేంజ్లో ఉందో తెలుసుకోవాలి, ఆ ఎనర్జీ రేంజ్లో నేను ఎట్లా డెవలప్ అవుతానో పూర్తి స్థాయి స్పష్టత ఉంటే ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతారు, చాలా తేలిక. అవును, క్షీరసాగర్ మథనమే ప్రాక్టీసే. వాళ్ళు ఏం చేశారు, దేవతలు దానవులు ఏం చేశారు, సముద్ర మథనమే చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఓ పక్క లక్ష్మీదేవి వస్తున్నా చూడట్లేదు, ధనా వస్తున్నా చూడట్లేదు, ధన్వంతరి వచ్చినా చూడట్లేదు, ఉచ్చైశ్రవం వస్తున్నా చూడట్లేదు, ఐరావతం వస్తున్నా చూడట్లేదు, పారిజాత వృక్షాలు ఏం వచ్చినా చూడట్లేదు, అమృతం వచ్చేదాకా అది కావాలి, అది కావాల్సింది. ఈ మెథడ్ లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాడికి ఆ దృఢ నిశ్చయం ఉండాలి, నా సంకల్పం నెరవేరేంత వరకు నేను నా ఎనర్జీ నా కాన్షియస్ ని భంగపరచను, ఎక్కడ బలహీనపరచను, పొరపాటున రాంగ్ ఎఫర్మేషన్స్ రిలీజ్ చేయను. ఇవేంటి అనేవి క్లాసెస్ రూపంలో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. స్పెషల్ సెషన్స్ ఎప్పుడండి ఏమైనా స్టార్ట్ అవుతున్నాయి? స్పెషల్ సెషన్స్ ఎప్పుడైతే మీకు వాళ్ళు ఫస్ట్ సెషన్ ఎప్పుడైతే అయిపోతుందో వాళ్ళు స్పెషల్ సెషన్స్ లో జాయిన్ అయిపోతారు. గురుగారు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫ్ఆర్ఎస్ ఈ సెషన్స్ కూడా ఉంటాయి వీటికి సంబంధించి అన్నారు కదా, ఎప్పుడు ఉంటాయి, అసలు ఎలా జాయిన్ అవ్వాలి, ఎవరు జాయిన్ అవ్వచ్చు? జస్ట్ మెసేజ్ చేయొచ్చు లేదా నాకే కాల్ చేయొచ్చు, డైరెక్ట్ గా కాల్ చేసి వాళ్ళ వివరాలు చెప్తే వాళ్ళ ఎనర్జీస్ గురించి వాళ్ళకి వివరంగా చెప్పగలుగుతాం. వాళ్ళకి ఒక సెషన్ కండక్ట్ చేస్తాం, ఒక 2-3 డేస్ లోనే ఫోన్ చేసిన ఒక 1 or 2 డేస్ లోనే మేము సెషన్ కండక్ట్ చేస్తాం. ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు కదా, ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు, ఆన్లైన్ అంటున్నారు కదా, ఎక్కడి నుండి నేర్చుకో, మార్నింగ్ 6 to 8 కావచ్చు, 10 to 12 కావచ్చు, ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి, 6 to 8 కావచ్చు. వాళ్ళ అనుకూలమైన సమయంలో ఈ స్పెషల్ సెషన్ లో రిజిస్టర్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. అందులో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫస్ట్ సెషన్ లో చెప్పేసిన తర్వాత ఒక 2-3 డేస్ లోనే స్పెషల్ సెషన్స్ లో వాళ్ళు జాయిన్ అయిపోతారు, ఎక్కడ ఆగేదే ఉండదు, స్పీడ్ గా జరుగుతూనే ఉంటాయి క్లాస్. సో ఈ విధంగా ఫస్ట్ ఒక నెంబర్ కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు అంట. ఇంకా ఎనర్జీస్ గురించి చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారండి, నాకు నిజానికి తెలియదు, జస్ట్ వింటాం మాత్రమే ఆ పదాల వరకు, బట్ చాలా చక్కగా అర్థమైందండి. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. ధన్యవాదాలు. సో విన్నారు కదా, ఇదే అంశం పైన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, లేకుంటే గురువుగారితో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద వారి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది, నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో, నమస్కారం.